ఏమండే అందరికి జై భీమ్ అండి. ఈ రోజు ఏం జరిగిందంటే అండి ఒక ఘోరం జరిగిందండి. అసెంబ్లీలోనండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఎమ్మెల్యేలు నెగ్గిన కూడానండి ఆ ఎమ్మెల్యేలు అందరూ వచ్చి చంద్రనాయుడు గారికి ఓట్లేశారండి. ఎక్కడన్నానండి ఇప్పుడు అధికార పార్టీవే వెళ్ళిపోతారు ప్రతిపక్షాల నుంచి అధికార పార్టీలో జాయిన్ అవుతారు. కానీ మొట్టమొదటిసారండి అధికార పార్టీ నుంచి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వచ్చేసారండి. అయితే ఇప్పుడు ఏం జరిగిందంటే గతంలో మూడు ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు మూడు చోట్ల దాదాపు 108 ఎమ్మెల్యే నియోజకవర్గాల్లో జరిగిన ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ దూసుకెళ్ళింది. సైకిల్ ఈ ఫ్యాన్ తుక్కుతుక్కు చేసింది. అదే ఒక దారుణం అనుకుంటే అప్పుడు సజ్జల రెడ్డి గారు జగన్ రెడ్డి గారు అందరూ వచ్చేవన్నారంటే ఆ గ్రాడ్యుయేట్లు మాకు ఎయిర్లే మరి వాళ్ళు చదువుకున్నారు కదా మేము అంతకులమని మోసగలమని వాళ్ళకి తెలుసు వాళ్ళు ఎయిర్లే అన్నారు. సరే కానీ ఈ రోజున వైసీపీ ఎమ్మెల్యేలు ఎందుకంటే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు వచ్చాయని ఎప్పటి నుంచో ఎక్కిరిస్తూ ఉన్నారండి. ఆ 23 మందిలో కూడా 4 ఎమ్మెల్యేలని వైసీపీ అనాథరైజ్డ్గా లాగేసుకుంది. ఓకే కానీ ఈ రోజున ఎమ్మెల్సీ ఎలక్షన్లో 22 మంది ఎమ్మెల్యేలు ఎలా ఏంటది ఓటు వేయాల్సి ఉంది. కేవలం మా టీడీపీ దగ్గర ఉంది 19 మందే. మరి 4 మంది ఎక్కడి నుంచి చేశారంటారండి. మా జగన్ అన్న పాపం మొన్న 49 నిమిషాలు అసెంబ్లీ సమయాన్ని వేస్ట్ చేస్తూ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ చేశారు చంద్రబాబు నాయుడు గారు అన్నారు. ఎవడన్నా నమ్మాడా? కనీసం మీ ఎమ్మెల్యే కూడా నమ్మలేదు. ఏది దాదాపుగా 49 నిమిషాలు మాట్లాడాడు అసెంబ్లీలో. ఏ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడొచ్చు కదా. అసెంబ్లీ టైము 49 నిమిషాలు అంటే కొన్ని లక్షల రూపాయలు ప్రజాధనం అది. అక్కడ మాట్లాడుకుంటాడు ఎవడన్నా? కానీ ఎవడన్నా నమ్మాడా పోనీ మా జగన్ బ్రో అంత గట్టిగా చెప్పాడు. మా జగన్ బ్రో మాటలు ఒక్కడు కూడా నవ్వలేదు. తెలుగుదేశం గెలిచింది. 4 కూడా తెలుగుదేశం పార్టీ విజయ డంక ముగించిందండి. జై చంద్రన్న, జై టీడీపీ.